అనవసరం కంగారు పడతాం. ఏముంది అక్కడ? దిష్టి బొమ్మ ఉంది రవి, అక్కడ ఉంది. అక్కడేం లేదు కదా. అరే బాను, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, అక్కడేం లేదు. పేడకలు ఏమైనా వచ్చిందా? కాదు, నిజంగా అక్కడ ఉంది, నేను చూశాను. బాను, అక్కడేం లేదు. అయినా మనుషుల చేతి దెయ్యాలు ఆత్మలయ్యారంటే అర్థం ఉంది, కానీ దిష్టి బొమ్మను చూసి దెయ్యం అనుకోవడం ఏంటి చిన్నపిల్లల? అక్కడేం లేదు, హాయిగా ప్రశాంతంగా పడుకో. అక్కడ ఉంది రవి, నేను చూశాను. బాను, రిలాక్స్, కూల్. నాతో రా, రా. లేదు, చెప్తున్నాను కదరా. అదిగో, అదేనా? అదే చూసావుగా, వాడెవడో దిష్టి బొమ్మను కూడా ఉరి తీసినట్టు వేలాడదీశాడు. అది మన బెడ్రూమ్లోకి ఎలా వస్తుంది చెప్పు. ఇంతకు ముందు ఎప్పుడు నాకు అలాంటి కలలు రాలేదు రవి. పెళ్లి రోజు కదా, మన ఇద్దరిని చూసి ఎవరు దిష్టి పెట్టేస్తుంటారు. ఇది మరీ టూ మచ్. టూ మచ్ ఏం లేదు కానీ, పదేళ్ళు నిద్రపోదాం. పద ఏమీ ఆలోచించకుండా హాయిగా పడుకో. కూల్. అందుకే ఎక్కువ వర్క్ చేయొద్దు అని చెప్పేది. ఎక్కువ వర్క్ చేస్తే ఇలాంటి పీడకల్లు వస్తాయి. ప్రశాంతంగా పడుకో, ఓకే? స్వీట్ డ్రీమ్స్, గుడ్ నైట్.
హలో కాబోయే శ్రీమతి గారు. ఇంకా కాబోయే శ్రీమతి ఏంటి? మీ ఆవిని చంపలేదా? ఇంకో పావు గంటలో తన్ని పైకి పంపిస్తున్నా. ఎలా? విష ప్రయోగం. ఓ వెరీ గుడ్. దేనిలో కలుపుతున్నా? చికెన్ బిర్యానీలో. మరి నిన్ను తినమంటే? షిట్. నిజమే కదా? పోనీ తన్ని కూలచారు అంటే ఇష్టం. అందరూ కలిపినా? అది కూడా తినమంటుంది కదా. మరి ఏం చేయాలి? Yes, wedding cake లో కలిపేస్తాను. కేక్ కట్ చేసి నీ నోట్లో పెడుతుంది కదా డార్లింగ్. పెట్టదు. ఎందుకని? నాకు షుగర్, తను డాక్టర్. స్వీట్ నన్ను తిన్నవదు. కేక్ లో విషయం మొత్తం కలిపాయి. మొత్తం కలిపేస్తాను. ఓకే బై డార్లింగ్. ఓకే బై. ఈ పెళ్లి రోజు నేను నీకు ఇచ్చే గిఫ్ట్ బాటిల్లో ఉన్న విషయం అంతా కేక్లో కలిపాను. అయినా భాను చనిపోలేదేంటి? నేనే పెద్ద కల్తీగా అనుకుంటే ఈ పాయిజన్ నాకంటే కల్తీలా ఉంది. ఛే, మొత్తం ప్లాన్ అంతా చెడిపోయింది. హలో. కంగ్రాట్స్ రవి, అనుకున్న సాధించావు. ఇక్కడ ఏం జరగలేదు. అవును, అక్కడ కాదు, బైపాస్ రోడ్ లో జరిగింది. ఏంటి? మీ ఆవిడకి కార్ యాక్సిడెంట్ అయింది. ఏం మాట్లాడుతున్నావు? టీవీ చూడు. మీ ఆవిడకి నీకంటే తొందరగా ఉంది. ఎంత స్పీడ్ లో వచ్చిందేమో కానీ కార్ తో పాటు పీస్ పీస్ అయిపోయింది. తను చెప్పేది నిజమే. భయపడుతున్నావెందుకు? ఓ, చచ్చిపోయానా? అదేగా ఆశపడ్డావు. గుడ్ న్యూస్ విన్నప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి. రా, రమ్మంటుంటే. నిజంగా నాకే తెలీదు. రా, కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. నన్నే చేయదు. నేనే చేయలేదు. నువ్వు యాక్సిడెంట్ లో చనిపోయావు. నా తప్పేం లేదు. నన్ను చంపొద్దు. నేను నిన్నెందుకు చంపుతాను? నువ్వు చచ్చిపోయి 10 మినిట్స్ అయింది. అటు చూడు. ఇది నిజం కాదు. ఇది నిజం కాదు. నేను నమ్మను. నేను చచ్చిపోలేదు. కేక్లో విషయమే కాదు మామా, నువ్వు చెప్పిన కథలోనూ విషయం ఉంది. మరి ఏమనుకుంటున్నావు మామా? అరే, ఎక్కడికి రా, టాయిలెట్కి రా. ఏం తోడొస్తావా? అరే, నువ్వు కథ చెప్తే మా కూర్చోబడాలి కానీ నీకు బడుడేందిరా. అరే ఆపండి రా, నా వీక్నెస్ మీకు తెలుసు కదా. గంట గంటకి గుండె విప్పాల్సిందే. వీడి వీక్నెస్ ఏమో గానీ వాడు చెప్పిన కథలో షుగర్ జబ్బును అడ్డు పెట్టుకుని కేకులో మాత్రమే విషయం కలిపాడు చూడు. ఆ ఐడియా అదృశ్యరా. అవును కదా. అందుకే అంటారా ఎవరు తీసిన గోతులు అల్లే పడతారని. ఏదేమైనా నీ స్టోరీలో లవ్, హర్రర్, సెంటిమెంట్, డ్రామా అన్నీ ఉన్నాయిరా. సినిమాల్లో ట్రై చేయి, మంచి రైటర్ అయిపోతావు. నెక్స్ట్ కదా ఓడి చెప్తాను. నేను చెప్తా. పవన్ చెప్పిన కథలో యాక్సిడెంట్ జరగడం వల్ల దయ్యం వచ్చింది. అది నేను చెప్పే కథలో మత రావడం వల్ల వస్తుందా? చి కాదు. మరి పోనీ శ్మశానంలో ఓపెన్ చేస్తావా? నో,
మరి దయ్యం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు, మనమే పిలవాలి, ఆత్మని ఆహ్వానించాలి. అంటే గోస్ట్ని గెస్ట్ గా పిలవడం అన్నమాట. హే, అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు, గోస్ట్ వస్తుందా? నేను అడగకుండా నా పోరి నాకు ముద్దు పెడతా తెలుసా? కాదా, నా కథలో గోస్ట్ని పొట్టు పెట్టి మరీ పిలుస్తారు తెలుసా? ఎలా పిలుస్తారు? ఎలా పిలుస్తారు మీరే చూడండి. మౌనిక చచ్చిపోయి 5 నిమిషాలైంది. ఏమైంది ప్రియా? ప్రియా చనిపోయి 10 నిమిషాలైంది.